హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రైట్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం గే అంటే ఎవరు మరియు లెస్బియన్స్ అంటే ఎవరు అనే విషయం గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఈ వీడియోలో హోమోసెక్సువల్లో ఉన్న అన్ని కేటగిరీస్ గురించి తెలుసుకుందాం. అంటే లెస్బియన్స్ అంటే ఎవరు, గే అంటే ఎవరు, బైసెక్సువల్ అంటే ఎవరు, ట్రాన్స్జెండర్ అంటే ఎవరు, ఇంటర్సెక్సువల్ అంటే ఎవరు, టామ్బాయ్ అంటే ఎవరు, టామ్గర్ల్ అంటే ఎవరు. సాధారణంగా మేల్కు ఫీమేల్కు మధ్య ఆకర్షణ ఏర్పడుతుంది. అంటే మగవారు ఆడవారిని చూసి అట్రాక్ట్ అవుతారు, అలాగే ఆడవారు మగవారిని చూసి అట్రాక్ట్ అవుతారు. ఇది ప్రకృతి నియమం. ఇలా మగవారు ఆడవారిని చూసి అట్రాక్ట్ అవ్వడాన్ని ఎఫ్ కేటగిరీ అని, అండ్ ఆడవారు మగవారిని చూసి అట్రాక్ట్ అవ్వడాన్ని జీ కేటగిరీ అంటారు. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో ఎఫ్ అండ్ జీ కేటగిరీస్తో పాటు ఎల్జీబీటీఐ కేటగిరీస్ కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ట్రేడింగ్ చేస్తున్నారు? ఇన్ కేస్ చేస్తూ నష్టపోతున్నారా లేక ఎలా చేయాలో తెలియట్లేదా? తెలియనట్లయితే టెలిగ్రామ్లోని ఈ ట్రేడింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది ఎంత ఉపయోగకరం అంటే 30,000 ఇన్వెస్ట్మెంట్తో మీకు 2 నుంచి 3,000 ప్రాఫిట్ లైన్ పొందే విధంగా 90% అక్యూరసీతో కాల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్లో ఉన్న ట్రేడింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మేల్ అండ్ ఫీమేల్లో 2 విధానాలు ఉంటాయి. ఒకటి హెట్రోసెక్సువల్, 2 హోమోసెక్సువల్. మొదట మనం హెట్రోసెక్సువల్ గురించి తెలుసుకుందాం. మన భూమి మీద ఉండే మోస్ట్ పాపులేషన్ ఈ కేటగిరీకి చెందినవారే. హెట్రోసెక్సువల్ అంటే మేల్ ఫీమేల్కు అట్రాక్ట్ అవ్వడం, అలాగే ఫీమేల్ మేల్కు అట్రాక్ట్ అవ్వడం. ఇది కామన్. హెట్రోసెక్సువల్ సహజంగా పూర్వకాలంగా వచ్చింది. మన హ్యూమన్ ఎవల్యూషన్లో ఇది ఒక ముఖ్యమైన భాగం. ఇంకా 2వది హోమోసెక్సువల్. వీరు మొత్తం ప్రపంచంలో 5 నుండి 8% ఉంటారు. హోమోసెక్సువల్ అంటే సేమ్ జెండర్ ఇంకో సేమ్ జెండర్కు అట్రాక్ట్ అవ్వడం, అంటే మేల్ మేల్కు మరియు ఫీమేల్ ఫీమేల్కు అట్రాక్ట్ అవ్వడం. అయితే ఈ హోమోసెక్సువల్ కేటగిరీలో కూడా చాలా రకాల కేటగిరీస్ ఉన్నాయి. అవి మొదటిది లెస్బియన్స్, 2వది గే, 3వది బైసెక్సువల్, 4వది ట్రాన్స్జెండర్, 5వది ఇంటర్సెక్సువల్. మొదట హోమోసెక్సువల్లోని మొదటి కేటగిరీ అయిన లెస్బియన్స్ గురించి తెలుసుకుందాం. లెస్బియన్స్ అంటే ఒక ఫీమేల్ ఇంకో ఫీమేల్కు అట్రాక్ట్ అవ్వడం. జనరల్గా మేల్ను చూసి ఫీమేల్ అట్రాక్ట్ కావాలి, అయితే ఇక్కడ ఫీమేల్ ఫీమేల్కు అట్రాక్ట్ అవుతుంది. వీరిలో ఎటువంటి ఫిజికల్ వీక్నెస్ ఉండవు, అంటే వీరు ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్నే కలిగి ఉంటారు. అయితే వీరు ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తారంటే అది వారి యొక్క మెంటల్ స్టేబిలిటీ. దీన్ని ఒక డిసార్డర్ అని కూడా పిలవచ్చు. మెడికల్గా చెప్పాలంటే ఇది ఒక మెంటాలిటీ స్టేబిలిటీ. లెస్బియన్స్ ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యి లవ్ చేసుకుంటారు. ఆ తరువాత కొంతమంది మ్యారేజ్ చేసుకుంటారు, కలిసి జీవనం కూడా చేసుకుంటారు. కానీ వీరికి పిల్లలు మాత్రం కారు. 2 గే. నార్మల్గా ఒక మేల్ ఫీమేల్కు అట్రాక్ట్ కావాలి, అయితే ఈ కేటగిరీలో ఒక మేల్ ఇంకో మేల్కు అట్రాక్ట్ అవుతాడు. వీరిలో కూడా ఎటువంటి ఫిజికల్ వీక్నెస్ ఉండదు. మగవారికి ఉండే రీప్రొడక్టివ్ ఆర్గాన్సే ఉంటాయి, అవి సరిగ్గా కూడా పనిచేస్తాయి. అయితే వీరికి కూడా లెస్బియన్స్ లాగానే మెంటల్ డిసార్డర్ ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన అబ్బాయిలు ఫీమేల్ను చూస్తే అట్రాక్ట్ అవ్వరు, వారికి ఆ ఫీలింగ్ కూడా ఉండదు. కేవలం సేమ్ జెండర్ అయిన మేల్కు మాత్రమే అట్రాక్ట్ అవుతారు. ఇంకా లెస్బియన్స్ లాగానే ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యి లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తరువాత కలిసి జీవనం కూడా చేసుకుంటారు, వీరికి కూడా పిల్లలు కారు. 3 బైసెక్సువల్. బైసెక్సువల్ అంటే ఒక మేల్ ఒక ఫీమేల్కు మరియు మేల్కు అట్రాక్ట్ అవుతాడు, అలాగే ఒక ఫీమేల్ ఒక మేల్కు మరియు ఫీమేల్కు అట్రాక్ట్ అవుతుంది. వీరిలో కూడా ఎటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండవు, అంటే ఆర్గాన్స్లో కూడా ఎటువంటి చేంజ్ ఉండదు, కేవలం మెంటల్ కండిషన్లో మాత్రమే చేంజ్ ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన వారు మేల్ ఫీమేల్ ఇద్దరితో సెక్స్ చేయడానికి ఇష్టపడతారు. 4 ట్రాన్స్జెండర్. పైన చెప్పిన వారందరిలో ఫిజికల్గా ఎటువంటి మార్పులు ఉండవు, కేవలం మెంటల్ డిసార్డర్ మాత్రమే ఉంటుంది. కానీ ట్రాన్స్జెండర్స్ పుట్టినప్పుడు వీరిని మగపిల్లలో లేదా ఆడపిల్లలో అనుకుంటారు. కానీ వారు పెరిగి పెద్దయ్యాక వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా తయారవుతారు. ఎందుకంటే ఈ కేటగిరీలోని పర్సన్స్కు పుట్టినప్పుడే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పురుషుడిగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక బాడీలో ఆడపిల్లల లక్షణాలు బయటపడవచ్చు. అదే ఆడపిల్లగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక బాడీలో మగపిల్లల లక్షణాలు కనిపించవచ్చు. వీరి లోపల ఉండే ఆలోచన వీరు వేసుకునే డ్రెస్ల రూపంలో కూడా తెలుస్తుంది. అందుకే వీరిని క్రాస్ డ్రెస్సర్స్ అని కూడా అంటారు. వీరిని మన సమాజంలో హిజ్రా, శివశక్తి, ఇంకా అర్ధనారి అని కూడా పిలుస్తారు. వీరిలో కొంతమంది శరీరంలో మార్పులు చేసుకుని పూర్తిగా అమ్మాయి లేదా అబ్బాయిగా మారాలని అనుకుంటారు. దానికోసం
వారు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ లేదా సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ సహాయంతో తమ శరీరంలో మార్పులు చేసుకుంటారు. ఇలా కృత్రిమంగా మార్పులు చేసుకున్న వారిని ట్రాన్సెక్సువల్ అంటారు. 5. ఇంటర్సెక్సువల్. ఇంటర్సెక్సువల్ అంటే ఒకరిలోనే ఆడ మగ రెండు రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి. వీరు మేల్కు అట్రాక్ట్ అవుతారు, ఫీమేల్కు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వీరిలో రెండు రకాల ఆర్గన్స్ ఉంటాయి. మన సమాజంలో ఇవే కాకుండా ఇంకొక రెండు రకాల కేటగిరీస్ ఉన్నాయి. అందులో మొదటిది టాంబాయ్. ఈ కేటగిరీలో ఒక ఫీమేల్ ఒక మేల్గా రెడీ కావాలని, ఇంకా మగాడిలా జీవించాలని అనుకుంటుంది. అంటే డ్రెస్, హెయిర్ స్టైల్, అలాగే మగవారు చేసే అన్ని పనులను చేయడానికి రెడీగా ఉంటారు. వీరికి మగవారు మైండ్ సెట్ ఉంటుంది. ఈ కేటగిరీలో ఎటువంటి ఫిజికల్ చేంజ్ ఉండదు, ఓన్లీ మెంటల్గానే చేంజ్ ఉంటుంది. 2. టామ్ గర్ల్. ఈ కేటగిరీలో ఒక అబ్బాయి అమ్మాయిలాగా డ్రెస్ వేసుకోవాలని అనుకుంటాడు. వీరు డ్రెస్లను కొని స్టోర్ చేసుకోవడం, హెయిర్స్ను పెంచుకోవడం, లిప్టిక్స్ వేసుకోవడం, ఇంకా ఆడవారిలాగా కనిపించాలని అనుకుంటారు. ఇక్కడ కూడా ఫిజికల్లీ ఏం ప్రాబ్లం ఉండదు, కేవలం వారి మైండ్ సెట్ అలా ఉంటుంది. మన దేశంలో ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం ఒక మేల్ ఇంకో మేల్ దగ్గర లేదా ఫీమేల్ ఇంకో ఫీమేల్తో జీవనం సాగించడం తప్పుగా పరిగణించారు. అయితే 2018 సెప్టెంబర్ 6 సుప్రీంకోర్టు ఒక చట్టాన్ని తీసుకుని వచ్చింది. అదేంటంటే 377 రద్దు చేసి ఇండియాలో కూడా పైన చెప్పిన అన్ని కేటగిరీస్ వారు ఎవరు ఎవరితోనైనా లివింగ్ రిలేషన్షిప్లో ఉండవచ్చని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకుని వచ్చింది. 1981 మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా హిజ్రా కాన్ఫరెన్స్ జరిగింది. దానికి దేశం నలుమూలల నుంచి 50,000 మంది హిజ్రాలు అటెండ్ అయ్యారు. 1987 మధ్యప్రదేశ్లోని లీలా అండ్ ఊర్మిళ అనే ఇద్దరు మహిళా పోలీసులు పెళ్లి చేసుకున్నారు. ఇదే మొట్టమొదటి లెస్బియన్ పెళ్లి. దారుణమైన విషయం ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత రోజు నుంచే వాళ్ళని విధుల్లో నుంచి తొలగించేశారు. 1996 బాంబే అనే మొట్టమొదటి 12 నిమిషాల గే సినిమా భారతదేశంలో నిర్మించబడింది. ఈ సినిమా ముంబైలో కేవలం 2 థియేటర్లో మాత్రమే ప్రదర్శించబడింది. Hey friends, do you do trading? You do, but you're in loss. Or don't know how to do it. Then follow this channel on Telegram called Trading King, which is very supportive with 30,000 of investment and 2 to 3,000 of profit line is provided with 90% accuracy of calls are provided here. While it, follow the link in the description box and follow this channel called Trading King. ఈ వీడియో చేయడానికి నాకు చాలానే సమయం పట్టింది. అయితే ఈ వీడియోను లైక్ చేయడానికి మీకు 1 సెకండ్ సమయం కూడా పట్టదు. అందుకని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.